వైఎస్ఆర్ సిపిలో సమస్యలకు ఐపాక్ కారణమా జగన్కు పార్టీ నేతలకు మధ్య అంతరం ఎందుకు పెరుగుతోంది పార్టీని ఐపాక్ ఋషిరాజు హైజాక్ చేస్తున్నారా వైసీపీ నేతల్లో అసంతృప్తి ఎందుకు పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు వైసీపీ అంటే ఎనలేని అభిమానం చూపేవారు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు అదే సమయంలో పార్టీ క్యాడర్తో తో హైకమాండ్కు దూరం పెరిగిందన్న అభిప్రాయం వినిపిస్తోంది నెల్లూరు జిల్లాలో పార్టీ వ్యవహారాలు ఓ కుదుపు కుదుపేయగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అలాంటి పరిస్థితి వచ్చింది పార్టీ నేతల్లో బయటపడని అసంతృప్తి కనిపిస్తోందని గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి దీనికి కారణం సీఎం జగన్ ఎక్కువగా ఆధారపడుతున్న ఐపాక్ అన్న మాట మాత్రం ఆ పార్టీలో ఏకగ్రీవంగా వినిపిస్తోంది మొత్తం ఐపాక్ డామినేషన్ వల్లే సమస్య వస్తుందని ఆ పార్టీ నేతలు అసహనానికి గురవుతున్నారు గడప గడపకు మన ప్రభుత్వం అనే ఆలోచన ఐపాక్ది ఆ తర్వాత జగన్ మా నమ్మకం మా భవిష్యత్తు వంటి స్టిక్కర్లు ఉద్యమం కూడా ఈ ఐపాక్ ఆలోచన ఐపాక్ వైసీపీ పార్టీ వ్యవహారాలు ఎంతగా చొచ్చిపోయిందంటే గడప గడపలో అంటించిన స్టిక్కర్లన్నీ ఐప్యాక్ అనుబంధ కంపెనీ పేరు మీదనే ప్రింట్ చేయించారు అంటే పార్టీ మెటీరియల్ కూడా ఐపాక్ సప్లై చేసింది ఇక పార్టీ రోజువారీ వ్యవహారాల్లో కూడా ఐపాక్ కీలక పాత్ర పోషిస్తుంది కొన్నాళ్ళ కిందట సీఎం జగన్ నియోజకవర్గ సమావేశాలు పెట్టాలనుకున్నారు కుప్పంతో ప్రారంభించారు కొన్ని నియోజకవర్గాలు సమీక్షలు చేశారు ఆ సమీక్షలకు ఎవరు రావాలి అన్నది కూడా ఐపాక్ ఎంపిక చేసింది ఇటీవల ప్రతి నియోజకవర్గానికి ఓ సలహాదారుని నియమించారు ఇది కూడా ఐపాక్ చాయిస్ అయి దీంతో అసలు పార్టీ నేతల ప్రమేయం అనేది లేకుండా పోయింది ఐపాక్ తరపున ఋషిరాజ్ అనే స్ట్రాటజిస్ట్ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు ప్రతి నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు తోటి ఉండే ఓ టీంను నియమించుకున్నారు వారే నియోజకవర్గ వ్యవహారాలను చక్కబెడుతున్నారు చివరికి ఎమ్మెల్యేలు ఏ ఊరికి వెళ్లాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదన్నది కూడా వారే డిసైడ్ చేస్తున్నారన్న అసంతృప్తి ఎమ్మెల్యేలో కనిపిస్తుంది సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన ఆనం రామ్నారాయణ రెడ్డిని కూడా ఐపాక్ ఇలా నియంత్రించాలనుకోవడంతో ఓసారి సభలో ఐపాక్ ప్రతినిధిపై మండిపడ్డారు ఆయన బయటపడ్డారు చాలా మంది బయట పడలేదని చెప్పుకుంటున్నారు పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్నా ఎవరైనా బయటకు పంపాలన్నా ఐపాక్ ప్రతినిధులే చేస్తున్నారని అంటున్నారు చివరికి సీఎం జగన్ దగ్గర బంధువు అయిన బాలినేని కూడా ముందుగా ఐపాక్ ప్రతినిధి మాట్లాడారని అంటున్నారు వైసీపీకి ఇటీవలి కాలంలో చాలా మంది రాజీనామా చేస్తున్నారు జగన్ అత్యంత విధేయుడైన విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు గతంలో ఆయన లేకుండా ఏ పని జరిగేది కాదు గత ఎన్నికలకు ముందు ఐపాక్ టీం ఆయన కనుసన్నల్లోనే పనిచేసేది కానీ ఇప్పుడు ఆయన జాడలేదు దీనికి ఐపాక్ కారణం అంటున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం జరగటానికి నెల్లూరులో పార్టీ చిందరవందర కావటానికి కూడా కారణం అని అంటున్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓ సలహాదారుణ్ణి నియమించి తనను లెక్కలోకి లేకుండా చేశారన్న కారణంతోనే పార్టీకి దూరమయ్యారు చివరికి బాలనేని విషయంలోనూ అన్ని వేళ్లు ఐపాక్ వైపు చూపిస్తున్నాయి ఋషిరాజ్ ఐపాక్ సిబ్బందిని విస్తృతంగా నియమించుకున్నారు అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది ఇక ఆయన తీసుకుంటున్నారని జగన్ దాకా వైసీపీ పార్టీ కేడర్ హైకమాండ్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది ఎమ్మెల్యేలతో కూడా నేరుగా సీఎం జగన్ ఈ నాలుగేళ్లలో సమావేశమైన సందర్భం లేదు ఏదైనా సమీక్ష పెడితే ప్రసంగించి పంపించేస్తున్నారు ముఖాముఖి మాట్లాడటం లేదు ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే ఇక